నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. డెలివరీ వార్డులోని బాత్రూంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో బాలింతలు గర్భిణీలు రోగులు షాక్ అయ్యారు. ప్రసూతి వార్డులో 18 మంది గర్భిణీలు ప్రసవం కోసం హాజరు కాగా 8 మందికి సిజరేన్ చేశారు. మరో ముగ్గురికి సాధారణ ప్రసవం జరిగింది. దీంతో పాటు గర్భిణీల ఆరోగ్య సమస్యల కోసం జనరల్ ఓపీ ఏర్పాటు చేశారు. కాగా ప్రసవం అనంతరం బాలింతలకు ఏర్పాటు చేసే వార్డులలోని బాత్రూం నీళ్లు వెళ్లే నాలా వద్ద మృతి చెందిన శిశువుని కుక్కి యథావిధిగా నాలా మూత బిగించారు. అనంతరం వార్డులోని రోగులు బాత్రూంకి వెళ్లగా మురుగునీరు వెళ్లకపోవడంతో శానిటేషన్ సిబ్బందిని పిలిపించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మృత శిశువును చూసి కంగు తిన్నారు. విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలిసి ఆరా తీయటంతో గుర్తు తెలియని మహిళ ఈ పనికి పూనుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి నిర్వహణ అలసత్వం ఏపాటితో తేటతెల్లమవుతోంది.